శ్రీకాకుళం జిల్లా పలాస కాశబుగ్గ మున్సిపాలిటీ పరిధి 5వ వార్డు తాళభద్ర గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస టీడీపీ కార్యాలయం నుంచి వందలాది ద్విచక్ర వాహనాలపై తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా కేటీ రోడ్డు మీదుగా తాళభద్ర చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, కోన రవికుమార్, గౌతు శిరీష ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకునేందుకు స్థానిక మంత్రి అప్పలరాజు పోలీసు వ్యవస్థను వినియోగించుకుని ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్థానిక మహిళా నేత గౌతు శిరీష న్యాయబద్దంగా పోరాడి పోలీసుల నుంచి అనుమతి తీసుకుని భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ ఈ రోజు మళ్ళీ పునాదులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి తప్పు చేశాం. 2019లో ఏదో లోకంలో ఉంటూ, ఏదో మైకంలో ఉంటూ వాళ్ళు ఏదో ఒక్క ఛాన్స్ అడిగారని చెప్పి మాయ మాటల్ని నమ్మి మరీ ఓట్లేసాం. కానీ ఒక్క హామీ అయినా సరే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసిందా? ఏమని చెప్పారు పెన్షన్ల గురించి? 2000 3000 రూపాయలు చేస్తామన్నారు పెన్షన్. ఈ రోజు 4 సంవత్సరాలైనా సరే ఇన్స్టాల్మెంట్ లెక్కల మీద ఏదో వడ్డీ ఇచ్చినట్టు 250 నుంచి పెంచుకుంటూ ఈ రోజు 2750 చేశారు. ఆ 250 ఇంకా రానే రాలేదు. ఇక అమ్మఒడి అని చెప్పారు. ఎంత మంది పిల్లల్ని మీరు కందితే ప్రతి ఒక్క పిల్లాడికి ఇస్తామన్నారు. ఈ రోజు వాస్తవంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 15000 ఇస్తున్నటువంటిది కేవలం ఒక్క పిల్లాడికే ఇస్తామని అన్నారు. కొన్ని అది కూడా సక్రమంగా వస్తుందా? 15000 నుంచి 14 నుంచి 13 నుంచి 12 నుంచి గుండు అమ్మఒడి వచ్చింది. ఎంత మోసం జరుగుతుందో గమనించండి.